की नमस्कार अध्यक्ष ఈరోజు మా పద్దులపైన గౌరవ ఎమ్మెల్యేలు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు అధ్యక్ష శ్రీ జాఫర్ హుసేన్ గారు అదే మాదిరిగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అదే మాదిరిగా రాజగోపాల్ రెడ్డి గారు సైదర్ రెడ్డి గారు మన రఘునందన్ రావు గారు అంజయ్య గారు మిగతా సభ్యులు ఇచ్చిన సలహాలకు గౌరవ మన జాఫర్ హుసేన్ గారి సమాధానం అధ్యక్ష గ్యాస్ సిలిండర్ తెచ్చే డెలివరీ బాయ్స్ కు జీతాలు సరిగా చెల్లడం లేదని ఇవ్వడం లేదని అలాంటి మా లేబర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా వారి చర్యలు తీసుకొని వారి కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు ఇప్పించడం జరుగుతుంది అధ్యక్ష అదే మాదిరిగా ప్రతి కార్మికుడు ఎవరైనా షాపులల్లో పనిచేస్తున్నట్లయితే వారికి అపాయింట్మెంట్ కానీ సంబంధిత యజమానుల ద్వారా ఇప్పిస్తామని అధ్యక్ష భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మీ సేవ ద్వారా బోర్డులకు అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే గుర్తింపు కార్డు కూడా ఇస్తామని చెప్తాం అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ 2018 నుంచి కూడా ఆన్లైన్ పద్ధతిలో నడుస్తున్నందున ఆన్లైన్లోనే ఎంప్లాయ్మెంట్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ చేసుకొని కార్డు పొందవచ్చు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోయే పని లేదు అధ్యక్ష అదే మాదిరిగా గౌరవ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా శాఖ గురించి గొప్పగా వివరించినందుకు వారికి ధన్యవాదాలు అధ్యక్ష అదే మాదిరిగా రాష్ట్రంలో ఐటిఐ కాలేజీలు ఉన్నాయి దానికి తోడు వాళ్ళు నూతనంగా వాళ్ళ నర్సంపేటలో ఒక ఐటీఐ కాలేజ్ కావాలని కోరింది అధ్యక్ష దానికి తోడు ఒక ఈఎస్ఐ దవాఖాన కూడా కావాలని కూడా కోరింది అధ్యక్ష దానికి తోడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఒకటి అడిగిరు అధ్యక్ష దానికి తోడు సజ్జనండి ఒక 3 కోట్ల రూపాయలు కార్మిక భవన్ కూడా కావాలని వారితో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా అడిగారు చాలామంది కార్మిక భవన్ కావాలని దానికి తోడు కొందరు ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా కావాలన్నారు కొందరు ఐటీఐ కాలేజీలు కూడా కావాలన్నారు తప్పకుండా ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి ఈ ఏడాది కరోనా వచ్చింది కాబట్టి కొద్దిగా అవి పరిశీలనలు తీసుకోలే ఈసారి తప్పకుండా అందరికీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని కూడా మనవి చేస్తున్నాను అధ్యక్ష అదే చెప్పిన 3 కోట్లు కార్మిక భవన్ అని చెప్పిన పరిశీలన అదే మాదిరిగా మన అంజయ్ యాదవ్ గారు జాంగీర్పీర్ దర్గా ఫండ్లో పనిచేస్తున్న ఐటీఐ మహబూబ్ నగర్లో ఉంది అధ్యక్ష అది ఇప్పుడు జిల్లా మారింది కాబట్టి అది షిఫ్ట్ చేయాలని వాళ్ళ జిల్లాకు షిఫ్ట్ చేయమని అడిగింది అధ్యక్ష తప్పకుండా పరిశీలన పెడతాం అధ్యక్ష దానికి తోడు గౌరవ రఘునందరావు గారు కూడా మాట్లాడుతూ ఫ్యాక్టరీస్లలో సంబంధిత నేమ్ బోర్డులు లేవని కనీస వేతనాలు లేవని ఈఎస్ఐ పిఎఫ్లు అమలు చేయట్లేదని దానికి తోడో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా థర్డ్ పార్టీ ద్వారా మరియు ఆన్లైన్ కంప్లైంట్స్ బేస్ చేసుకొని తనిఖీలు చేయడం జరుగుతుంది అధ్యక్ష ఏమైనా ఫ్యాక్టరీలు కనుక చట్టాలు అమలు పరచినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది అధ్యక్ష లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీల డిపార్ట్మెంట్ కానీ అంతా ఆన్లైన్ పద్ధతిలోనే ఫిర్యాదులు స్వీకరిస్తాం మరియు పరిష్కరిస్తాం అధ్యక్ష వాళ్ళు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ కావాలన్నారు దాన్ని కూడా పరిశీలనలో తీసుకుంటాం అధ్యక్ష అదే మాదిరిగా సైదర్ రెడ్డి గారు కూడా సేమ్ కార్మిక భవన్ అడిగిండు ఈఎస్ఐ హాస్పిటల్ అని తప్పకుండా సీఎం గారు కూడా దృష్టికి తీసుకుపోయి అది కూడా పరిశీలిస్తాం అధ్యక్ష అధ్యక్ష ముక్కోటి దేవతలు ఎలాగో మన రాష్ట్రంలోని కార్మిక లోకం కూడా అలాగే అధ్యక్ష మన కార్మికులు ప్రతినిధిగా కొన్ని విషయాలు సభా దృష్టికి తెలియజేస్తాను అధ్యక్ష కార్మికుడు అంటేనే శ్రమజీవి అధ్యక్ష ఎండనక వాననక చలనక ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడి నిలుస్తాడు అధ్యక్ష కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ సెక్రటరియట్ కానీ కట్టడం ప్రతి రంగంలో కూడా
మా కార్మిక కృషి అమోఘం అధ్యక్ష వారి క్షణమే మన ముఖ్యమంత్రి గారి లక్ష్మం అధ్యక్ష నాకున్న శాఖలో స్పెషల్ సిఎస్ స్థాయి అధికారినితో పాటు కార్మిక శాఖ కమిషనర్ గాని ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్ గాని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డైరెక్టర్ గాని శాస్త్రుల డైరెక్టర్ గాని బాయిలర్ల డైరెక్టర్లు ఉన్నారు అధ్యక్ష వివాదాలు వారి పరిష్కారం కోసం 8 ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ కార్మిక కోర్టులు కూడా పనిచేస్తున్నాయి అధ్యక్ష ఇంతే కాకుండా కార్మిక సంక్షేమ మండలి భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ మండలి అసంఘటిత సోషల్ సెక్యూరిటీ బోర్డులు కార్మిక సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి అధ్యక్ష కార్మికులే కాదు ఇతర రంగంలో కూడా పనిచేస్తున్న ఉద్యోగాలు వేతనాలు భద్రత సంక్షేమం వారి పని గంటలు సెలవులు బోనస్ గ్రాడ్యుటీ వంటి కోసం 26 చట్టాల ద్వారా అమలు చేస్తున్నాం అధ్యక్ష ఇంతే కాకుండా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి అనేక చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష ఈఎస్ఐ ద్వారా 73 లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నాం అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పరిశ్రమల విషయంలో మా శాఖ రెగ్యులేటరీ కంప్లైంట్ బర్డన్ను తగ్గించాం అధ్యక్ష అందువలన వారి వ్యాపారానికి అనుకూల వాతావరణం ఏర్పాటు చేశాం అధ్యక్ష కార్మిక శాఖలోని కార్మిక విభాగం మొత్తం ఆన్లైన్ విధానం ద్వారానే నడుస్తుంది అధ్యక్ష కొత్త లైసెన్సుల రిజిస్ట్రేషన్లు గాని రెన్యువల్స్ గాని అంత పారదర్శకంగా జరుగుతుంది అధ్యక్ష ప్రతి సంవత్సరం రెన్యువల్ సర్టిఫికెట్ తీసుకునే అవసరాన్ని రద్దు చేశాం అధ్యక్ష కేవలం ఫీజును ఆన్లైన్ లో చెల్లిస్తే సరిపోతుంది అధ్యక్ష దానితో సులభతరం వ్యాపారాన్ని సులువుగా ఉంటుందని అధ్యక్ష దుకాణాలకు సంస్థలకు చట్టంకు కాంట్రాక్ట్ కార్మికుల చట్టం అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం భవనం మరియు ఇతర నిర్మాణాల చట్టం అందించే సేవల పోర్టల్లో టిఎస్ఐ పాస్ తో అనుసంధానం చేశాం అధ్యక్ష అలాగే జిహెచ్ఎంసి పంచాయతీరాజ్ రవాణా శాఖలతో కూడా వెబ్ లింకేజ్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష మన కార్మికులతో పాటు వలస కార్మికులందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నది మన తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష వలస ఇచ్చిన వారిని కూడా మన రాష్ట్ర బిడ్డలుగానే చూసుకుంటానని వారంతా కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అని కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష వారి ఆదేశాలతోనే కోవిడ్ మహమ్మారి విలయతాండం చేస్తున్న సమయంలో కూడా మన రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది వలస కార్మికులు వస్తూ ఉండొద్దని ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం లేదా పిండితో పాటు 500 రూపాయల నగదు పంపిణీ చేయించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిదే అధ్యక్ష భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మిక సోదర సోదరిమణులకు విషయంలో బిల్డర్స్ ఉదారంగా మెలిగేలా చూశాం అధ్యక్ష మా శాఖ ద్వారా 8 లక్షల మంది భవన కార్మికులకు లబ్ధి చేకూర్చాం అధ్యక్ష 1500 రూపాయల చొప్పున 2 నెలల వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశాం అధ్యక్ష అంతేకాకుండా వారికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా 12 కేజీలకు కూడా బియ్యం ఇప్పించాం అధ్యక్ష మన రియల్ ఎస్టేట్ యజమానులు కార్మికులు సొంతూళ్ళు పోతే వారు రారేమో అని చెప్పి భయపడ్డారు అధ్యక్ష కానీ మన రాష్ట్రంలో దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 15 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో కార్మికులు వచ్చి పనిచేస్తారు అధ్యక్ష మన హైదరాబాద్ అంత పెద్ద సిటీ అంత పెద్ద వర్క్ నడుస్తుంది 1 కోటి పైన జనాభా ఉన్న రాష్ట్రంలో 15 రాష్ట్రాలకు వెళ్ళి మన దగ్గరికి వచ్చి పనిచేస్తారు అధ్యక్ష కార్మికులందరూ కూడా కానీ వారి కుటుంబం ముఖ్యమని పెద్ద మనసుతో ఆలోచించి కేసీఆర్ దాదాపు 4 లక్షల మంది వలస కార్మికులకు శ్రామిక రైళ్లు మరియు ఇతర రోడ్డు రవాణా ద్వారా వారి సొంతూళ్లకు పంపించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ రైలు ఎక్కింది మొదలు వారు ఊరు చేరేదాకా భోజనము మంచినీరు మరి చేతి ఖర్చులతో సహా సమకూర్చడం జరిగింది అధ్యక్ష అట్లానే ఇతర రాష్ట్రాలు వలస వెళ్లి తెలంగాణ తిరిగి వచ్చిన 77,550 మంది కార్మికులకు వివిధ పథకాల కింద ఉపాధి కల్పించడం అయింది అధ్యక్ష మన యువనేత తారక రాముని నేతృత్వంలో ఉన్న జిహెచ్ఎంసి ఏరియాలోని అన్ని అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రత్యేకంగా లాక్డౌన్ సమయంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అన్నపూర్ణ క్యాంటీన్ భోజనం ఎంతో రుచిగా గొప్పగా ఉంటుందో విపక్ష నేతలకు బాగా తెలుసు అధ్యక్ష అది ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులకు ఆదుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ బోర్డులో సభ్యులు కావాలనుకునే వారు మీ సేవ ద్వారా ఒకసారి 110 రూపాయలు చెల్లిస్తే చాలు అధ్యక్ష రెన్యువల్ కోసం 60 రూపాయలు చాలు అధ్యక్ష ఈ సభా వేదికగా మన
ప్రజా ప్రతినిధులు వారి నియోజకవర్గంలో కార్మికుల రిజిస్ట్రేషన్ పై దృష్టి సాధించాలని మరొకసారి కోరుతున్నాను అధ్యక్ష బాల కార్మికుల చట్టం మరియు వెట్టి చాకిరి నియంత్రణ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం అధ్యక్ష అసంఘటిత రంగాల కార్మికుల కోసం 28 మంది సభ్యులతో కొత్తగా బోర్డును కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష 12 లక్షల మందికి పైగా ఉన్న మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకు హోమ్ గార్డులకు మరియు జర్నలిస్ట్ మిత్రులకు మరో సంవత్సరం పాటు 5 లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ పథకాన్ని పొడిగించాం అధ్యక్ష ఉపాధి కల్పన శాఖలో 16 నోడల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారా నిరుద్యోగ యువతకు రిజిస్టర్ చేయడం జరిగింది అధ్యక్ష మోడల్ కెరీర్ సెంటర్లు టామ్కామ్ శిక్షణ విభాగం ద్వారా మానవ వనరుల అభివృద్ధి మరియు ఎల్డబ్ల్యూఈ కింద రెండు మన రాష్ట్రంలో గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతం నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు కొత్తగూడెం మరియు వాజేడ్లలో ప్రభుత్వం శిక్షణ అభివృద్ధి కేంద్రాల ద్వారా వారికి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష మల్లపల్లిలోని ప్రభుత్వ ఐటిఐ మోడల్ ఐటిఐగా అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష ఈ సందర్భంగా గవర్నమెంట్ ఐటిఐలో ఇచ్చే శిక్షణకు అదనంగా మరియు షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా ఈ కాలానికి అనుగుణంగా కొత్తగా ఫ్యాషన్ డిజైన్ కానీ బ్యూటీషియన్ కానీ హౌస్ వైరింగ్ కానీ మొబైల్ రిపేరింగ్ కానీ సీసీటీవీల ఇన్స్పెక్షన్ కానీ ఆటోమొబైల్ బాడీ రిపేర్లు కానీ పెయింటింగ్ కానీ ఎల్ఓటీ స్మార్ట్ సిటీ మరియు వ్యవసాయం ఎస్కలేటర్ మెకానికల్ లాంటి వాటిలో కూడా శిక్షణ ఇచ్చి యువతకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఐటీఐలో శిక్షణ తీసుకున్న యువతకు ఇచ్చేలా ప్రియతమ యువనేత మన పరిశ్రమల మంత్రి శ్రీ తారక రాముని ఆశీస్సులతో వారి శాఖలోని పరిశ్రమలతో అనుసంధానం చేయడం మరింత మెరుగుదిద్దుకునేందుకు దోహపడుతుంది అధ్యక్ష ఈ సంవత్సరం డిఎస్సీ అంటి డ్యువల్ సిస్టమ్ ట్రైనింగ్ ద్వారా 43 ఐటీఐలలో ఒక సంవత్సరం ఐటీఐలో మరో సంవత్సరం ఎంఓయు కుదుర్చుకున్న ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అన్ని గవర్నమెంట్ ఐటీఐలలో ఈ లెర్నింగ్ క్లాస్ రూమ్లో ఏర్పాటు చేశాం అధ్యక్ష యువతకు స్వయం ఉపాధి కల్పన నిమిత్తం ఈ సంవత్సరం కొత్తగా ఎల్బీఎల్ పథకం ద్వారా 6 గవర్నమెంట్ ఐటీఐలో ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష జనవరి 1 నుంచి 218 నుండి ఆన్లైన్ ఉపాధి సేవలు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జాబ్ మేళాలు నిర్వహించి ఇప్పటి వరకు 24,700 యువతకు ఉపాధి కల్పించాం అధ్యక్ష ఫ్యాక్టరీస్ విభాగం కింద ఉన్న 21,358 కర్మాగారాల్లో పనిచేస్తున్న దాదాపు 9 లక్షల మంది కార్మికులు భద్రత సంక్షేమం ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంతా ఆన్లైన్ పద్ధతిలోనూ అత్యంత వేగంగా మరియు సరళీకృతంగా రిజిస్టర్ కానీ రెన్యువల్స్ కానీ చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష ఇంత కరోనా సంక్షోభంలో కూడా 7,000 ప్లాన్లకు అప్రూవల్ ఇచ్చాం అధ్యక్ష కొత్తగా 4,107 కర్మాగారాలకు రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ మంజూరు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కొత్తగా ఏర్పడ్డ కర్మాగారాల్లో 136,116 మందికి ఉపాధి కలిగిందంటే అదంతా కూడా మన యువనేత తారక రాముని కృషి ఫలితం అధ్యక్ష అంతేకాకుండా సీఎం కేసీఆర్ గారి ఆలోచన పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆచరణల వల్ల కొత్తగా 15,000 పైగా పరిశ్రమలు రావడం దాదాపు 15 లక్షల మందికి కార్మిక ఉద్యోగ ఉపాధి కలిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకమునుపు వచ్చినాక తేడా ఏంటంటే అది ఇండస్ట్రియల్ పీస్ అధ్యక్ష శాంతి అధ్యక్ష ఈ విభాగం ఆదాయ వనరుల శాఖ అధ్యక్ష ఫ్యాక్టరీ లైసెన్సుల మంజూరు కానీ రెన్యువల్స్ వల్ల కానీ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అధ్యక్ష బాయిలర్స్ విభాగంలో రాష్ట్రంలోని 3,447 బాయిలర్స్ యొక్క పరికరాల నాణ్యతను ఫిట్నెస్ను ఇంకా ఇంచును వదలకుండా తనిఖీ చేసి అక్కడ పనిచేస్తున్న వారి నైపుణ్యం వారి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంతా 216 నుంచి ఆన్లైన్ పద్ధతిలోనే సరళీకృతంగా చేపట్టాం అధ్యక్ష ఈ సంవత్సరం 126 రిజిస్ట్రేషన్లు మరియు 1700 రెన్యువల్స్ మరియు తనిఖీలు జరిగాయి అధ్యక్ష ఈ శాఖ కూడా ఆదాయం వనరుల శాఖ అధ్యక్ష ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ అధ్యక్ష 4 ఆసుపత్రులు మరియు 70 డిస్పెన్సరీలు 1 ఆయుర్వేదం 1 హోమియో 2 డయాగ్నోస్టిక్ కేంద్రాలు 57 ప్యానెల్ క్లినిక్లు ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రంలోని 18,35,360 మంది బీమా వ్యక్తుల వారి కుటుంబ సభ్యులకు మొత్తం కలిపి 43,40,441 మందికి వైద్య సంరక్షణ ఇస్తున్నాం అధ్యక్ష ధన్వంతరి పథకం ఆన్లైన్ ద్వారా 100%
పేటెంట్లను కవర్ చేస్తాం అధ్యక్ష, అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నాం అధ్యక్ష. నాచారం రామచంద్రాపురం మరియు వరంగల్ ఆసుపత్రిలో 24/7 క్యాజువాలిటీ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ మూడు చోట్ల నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 7 రోజుల పాటు మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంతేకాక వయోవృద్ధుల కోసం ఓపి సేవలను మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు అందిస్తున్నాం అధ్యక్ష. క్యాన్సర్, కిడ్నీ మరియు డయాబెటిక్ లాంటి క్లినిక్ రోగాలకు సంబంధించిన పేషెంట్లందరికీ కూడా మందులు ఇవ్వడానికి నాచారం వరంగల్లో డ్రగ్ డిస్పెన్సరీ యూనిట్లను ఏర్పాటు చేశాం అధ్యక్ష. ప్రతి ఒక్క మందుల ఇండెంట్లను ధన్వంతరి ద్వారా ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివలన సిస్టంలో జవాబుదారీతనం మరియు 100% పారదర్శకత వస్తుంది అధ్యక్ష. ఈ శాఖ నిర్వహణ మొత్తం ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా రియంబర్స్మెంట్ చేయబడుతుంది అధ్యక్ష. రాష్ట్రంలోని 73 లక్షల మందికి వైద్య సదుపాయం కల్పించడానికి ఈ పద్ధతిని ప్రతిపాదించాం అధ్యక్ష. కరోనా వలన అన్ని సమస్యలు మొత్తం వ్యవస్థ మూతపడ్డా ఎంతో ఓర్పుతో చావుకు ఎదురు నిలిచి ఎదుటి వారి క్షేమం కోరిన డాక్టర్లు కానీ, పోలీస్ కానీ, పారామెడికల్ కానీ, మున్సిపల్ కానీ, లేబర్ కానీ, ఈఎస్ఐ కానీ మరియు పాత్రికేయుల మిత్రులు కానీ అందరి కూడా మిగతా సిబ్బందికి సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. దానికి తోడు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష.